శ్రీరామ నవమి అనగానే నాకైతే బాగా గుర్తొచ్చేది బాబా ద్వారకామాయిలో రామ కళ్యాణాన్ని ఎలా చేయించాడు. ఒక పదం నిజంగా నన్ను కదిలించి వేసింది. రాత్రిపూట ఆ తండ్రి ఒక్కడే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ద్వారకామాయిని సజాయించుకునేవాడు, తోరణాలు కట్టుకునేవాడు తానే, అక్కడక్కడ గుళాలు చల్లేవాడు, రంగులు చల్లేవాడు, ముస్తాబు చేసుకునేవాడు అందంగా. విపరీతమైనటువంటి ప్రేమ, విపరీతమైనటువంటి ప్రీతి రామ కళ్యాణం చేయించడానికి. అందుకు ఘనంగా బాబా సీతారామ కళ్యాణోత్సవాన్ని చాలా వైభవంగా జరిపించేవాడు తాను ఉన్నప్పుడు, ఇప్పటికి కూడా జరుగుతోంది. కాబట్టి సాయి సర్వస్వం ఈ సంవత్సరం నుండి సీతారామ కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తోంది. ప్రతి సంవత్సరం మనం ఘనంగా జరుపుకుంటాం, లోక కళ్యాణం కోసం జరిగే కళ్యాణం. ఎందుకంటే మనం కొత్త ప్రాంగణంలోకి వెళ్ళాం, అంటే పూర్తిగా ఇంకొక కొద్ది కాలంలోనే అక్కడ షిఫ్ట్ కాబోతూ ఉన్నాం. నా ఆశయం, నా సంకల్పం ఇంక భవిష్యత్తులో సీతారామ కళ్యాణంతో పాటుగా భవిష్యత్తులో సామూహిక వివాహాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ అందరిని కలిపి చక్కగా తండ్రి సమక్షంలో ఉచిత సామూహిక వివాహాలు అక్కడ మనం జరుపుకోబోతూ ఉన్నాం. ఉచిత అన్నప్రాసనలు, సామూహిక అన్నప్రాసనలు, సామూహిక అక్షరాభ్యాసాలు, అంటే అనేక సామూహిక కార్యక్రమాలు ఈ సీతారామ కళ్యాణోత్సవంతో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. లోక కళ్యాణం కోసం అందుకే ఘనంగా మనం ఈ సీతారామ కళ్యాణోత్సవాన్ని జరుపుకోబోతూ ఉన్నాం. మీరు కూడా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ సాయి రాముడి యొక్క కృపను, ఆ సీతారాముడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆనందంగా సుఖంగా మీరందరూ వర్ధిల్లాలని నా కోరిక. సరే, కార్యక్రమం పెద్దది కాబట్టి మీ అందరూ కూడా అప్పుడు ప్రతి కార్యక్రమానికి ఒకటి వాస్తవం, నన్ను ముందు పెట్టారు మీరు, వెనక నుంచి నడిపిస్తున్నాడు బాబా మీ అందరి ద్వారా. మీ అందరి నమ్మకంతో ప్రతి కార్యక్రమం చూస్తూనే ఉన్నారు, వీడియోలన్నీ చక్కగా జరుపుకుంటున్నాం. ఈసారి కూడా మీ అందరూ ఈ సీతారామ కళ్యాణోత్సవ ఉత్సవ కర్తలుగా మీ కైంకర్యాలను సమర్పించుకోవచ్చు. ధన వస్తు రూపంలో ఏ రూపంలో అయినా సరే, ఎంతైనా సరే, శక్తి అనుసారం, శక్తి అనుసారం. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సర్వేజన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్.